నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని కృష్ణనగర్ ఎల్ఎన్ నగర్లో ఉన్నాం. ఇక్కడ దారుణం చోటు చేసుకుంది. బీజేపీ నేత సింగోటి రాము దారుణ హత్యకు గురయ్యాడు. ఇక్కడే మనం చూస్తున్నట్టుగా మనం ఒకసారి చూస్తే ఈ విజువల్లో ఈ బిల్డింగ్లోనే పెంట్ హౌస్లో అంటే పైన భాగం పైన ఉంటున్న రూమ్లో మాత్రం నిన్న బుధవారం రాత్రి 11 గంటల సమయంలో అరుపులు కేకలతో హత్య మాత్రం గురయ్యారు. దాదాపు 5 నుండి 10 మంది దుండగులు మాత్రం ఆయన హత్య చేసినట్టు మాత్రం ఇప్పటివరకు తెలిసింది. ఆ కేసు నమోదైంది, దాంతో పంచనామా పూర్తయింది. డెడ్ బాడీని నిన్న ఉస్మానియా హాస్పిటల్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. నిందితుడు కూడా ఫిలీనగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు కూడా ఇప్పటికే పోలీసులు సమాచారం అందించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకుందాం. మన స్థానికులను అడిగి అసలు వాళ్ళకి ఏమైనా వాళ్ళకి తెలిసిన సమాచారం మరి మిషాలు తెలుసుకుందాం. మీకు ఈ సమాచారం కానీ ఈ ఘటన సంబంధించిన విషయం ఎప్పుడు తెలిసింది? అంటే నైట్ ఇక్కడ నేను ఇక్కడనే నైట్ ఏంటంటే అరుపులు కేకలు వినబడ్డాయి. ఎవరో వచ్చారు, 10 మంది దాకా వచ్చేసి దుండగులు ఏదో వచ్చి మంటలు చేశారు, సైలెంట్గా చేసేసి వెళ్ళిపోయారన్నారు. ఇక మన ఉంటారు కదా స్థానికులు చూసిన వాళ్ళు, అది విన్నాక అరుపులు వినబడుతుంటే ఏమైందని పైన వెళ్ళి చూడగానే ఇట్లా రక్తం మడుగులా పడి ఉన్నాడు మన ఇలా అనేసి తెలియని స్థానికులందరూ కూడా వెళ్ళి మళ్ళీ పోలీసులు వచ్చినాక తర్వాత ఎవరిని కూడా అలో చేయలేరు. సో వాళ్ళ పంచనామా చెప్పంటే ఉంటారు కదా, వాళ్ళు సర్చ్ చేసి చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో ఆయన ఇక్కడ స్థానికంగా నివాసం ఉంటున్నారా లేకపోతే బయట వేరే ఏరియాలు ఉంటారా? అంటే ఆయన ఉండేది ఇక్కడ ఉండడు, ఏదో కాకపోతే ఒక 2-3 ఇయర్స్ నుంచి ఇక్కడ వచ్చి వెళ్తూ ఉంటాడంట అనేది మనకు తెలుసు అంతవరకే. అలాగని వచ్చి ఉన్న మళ్ళీ నిన్న నైట్ మరి ఏమైంది అనేది కొంచెం న్యూస్లో చూసినప్పుడు కూడా వాళ్ళకి కాల్ చేసి రమ్మనడం చెప్పారంట, ఇక్కడ అండి మాట్లాడుకుందాం ఏదో అని చెప్పేసి ఏదో డిస్కషన్లోనో ఈ సంఘటన జరిగిందనేసి తెలిసింది. సో రాము గారిని అంటే మీకు ఎట్లా పరిచయం ఉంది? ఎందుకంటే చాలామంది ఏరియాలో ఎవరిని అడిగినా ఏదో ఒక సందర్భంలో ఆయనకు తెలుసు, ఫేస్ తెలుసు అంటున్నారు. మీరు చూసిన రాము ఎలాంటి వాడు? అంటే రాము అంటే ఇంతకుముందు ఏంటంటే చేపల వ్యాపారం చేసేవాడు ఇక్కడ రైమందర్ పైన, మన రైమందర్ పైన బోడబండ ఇక్కడ సైడు స్థానికంగా వాళ్ళ చాలామంది వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేపలు అమ్ముకుంటూ తర్వాత ఆటో నడపడం అలాగా ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మంచి క్లిక్ అయ్యి ఒక హోదాకి ఎదిగిండు అతను. ఇక మన ఏమంటారు అబ్దుల్ కలాంకు సంబంధించి ట్రస్ట్ బోర్డ్ దాన్ని నడుపుతూ మంచి పేరుంది. మేము కూడా యూట్యూబ్లో వెళ్ళాం, మాకు ముఖ పరిచయం తప్ప అంతగా మాట్లాడడం ఏముండదు, చూస్తూ ఉంటాం మనకనే అంతవరకు అంతేనండి. సో పొలిటికల్గా ఆయన పొలిటికల్ లీడర్ని బీజేపీలో చేరారని నాగర్ కర్నూలు టికెట్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక్కడ అలాంటి పొలిటికల్ యాక్టివిటీస్ కానీ ఏమైనా చేశారా? అంటే ఇక్కడ ఏం లేదండి, ఆయన పొలిటికల్గా చేసినప్పుడు అంటే స్థానిక పొలిటికల్లో అందరికీ కూడా టచ్లో ఉంటాడు, కలుస్తూ ఉంటాడు, అన్న మంచి మర్యాద ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉంటాడు. ఇక సో ఏంటంటే ఆయన ఎంపీగా ఆశిస్తున్నట్టు ఇప్పుడు రీసెంట్లీ ఏదో ఎంపీగా కాంటాక్ట్ చేస్తున్నాను, నేను కూడా లైన్లో ఉన్నానంటూ ఆయన కూడా ఏదో ఎంపీకి ఫామ్ సబ్మిట్ చేయడం కూడా జరిగిందంట అని మాకు కూడా తెలిసింది. అలాగే మీరు కాలనీలో పెద్దగా మీరు కూడా ఉంటారని తెలిసింది. సో మీరు ఇంటి పక్క వాళ్ళు కానీ స్థానికులు కానీ అడిగినప్పుడు ఘటనకు సంబంధించిన విషయాలు ఎలాంటి విషయాలు మీకు తెలిసింది? నేను బస్సీ ఫౌండర్లం అండి, మా ఫాదర్ దీనికి లీడరు. కాకపోతే ఏంటంటే మనకి ఏంటంటే మామూలుగా ఉంటారు, ఇప్పుడు అరుచుకుంటుంటే పిల్లలు ఉంటారు అనేసి నేను ఉండేది ఈ బిల్డింగ్లో పైననే, అది వినబడుతుంది సౌండ్. కాకపోతే మా రిలేటివ్ వచ్చి మాట్లాడుకుంటున్నాను. సో ఏంటంటే అది అరుపులు కేకలంటే పిల్లలు వాళ్ళు ఇలా ఆడుకుంటుంటారు రాత్రి, మాకు అది ఉంటారు కదా, మా వాళ్ళు కూడా జర కొంచెం అది చేస్తారు. మేము ఆ అరుపులు అనుకున్నాం కానీ ఇలాగా వచ్చేసి ఈ సంఘటన జరుగుతుందని మనం భావించాం కదా. ఏ టైంలో ఇది జరిగిందంటే 11 to 11:30 మధ్యలో జరిగింది సార్. ఎవరు అంటే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకుంటారు అది చేస్తారు, ఏదో పిలిచారంట ఆయన, తను కూడా ఏదో ఫోన్ చేశాడు రమ్మని మాట్లాడుకుందాం అన్నట్టు అని ఆయన సింగిల్ పర్సన్గా వచ్చారంట. లోపల 5 మెంబర్స్ ఏదో కూర్చొని ఉన్నారు, తర్వాత మళ్ళీ ఒక 10 మెంబర్స్ దాకా వచ్చేసి ఇలాగా చేసిందన్నట్టు తెలిసింది. పోలీసు కానీ ఆరాయమన్నా తీసారా మార్నింగ్? వాళ్ళు వచ్చారండి నిన్న. వాళ్ళు వచ్చాక తర్వాత మా వాళ్ళు కూడా చూసినాక ఇలా జరిగినాక చూసినాక పోలీస్కు కాల్ చేశారు. వాళ్ళు ఇమీడియట్లీ వచ్చి చూసి సీసీ ఫుటేజ్ ఇక్కడ కానీ అక్కడ ఇస్తాను మొత్తం కూడా సీసీ ఫుటేజ్ ఏం తీసుకుంది. అలా చూసినాక తర్వాత వాళ్ళ విధంగా వాళ్ళ విచారణ జరుగుతుంది. ఏమో లొంగిపోయినా మరి ఏందనేది తెలిసింది, టీవీలో చూశాను, ఏబీఎన్లో చూసినప్పుడు పిఎస్లో విచారణ ఇస్తున్నారు ఇదని చెప్పి చూశాను. గతంలో ఇలాంటివి ఏమైనా జరిగాయి? అంటే గతంలో అంటే జరిగినాయండి సంఘటన, అంటే ఇలాగే ఎవరైతే రెంటర్స్ వాళ్ళ వీళ్ళకి సంబంధించి జరిగినాయి ఇక్కడ, కానీ ఎవరికైతే ఇక్కడ స్థానికంగా ఎవరికెవరి భేదాలు ఏదో మామూలుగా కొట్టుకోవడం తిట్టుకోవడం తప్ప అలాంటి కానీ ఇలాంటి మాటలు లాంటివి ఇంతగా కక్ష పెట్టుకుని ఇక్కడ మా బస్తీ స్థానికంగా ఇలాంటివి మాత్రం ఎప్పుడు జరగలేదండి. స్థానికులు ఏమనుకుంటున్నారు? స్థానికులు అంటే కొంచెం భయం ఉంటుంది కదండి, భయపడుతున్నారు. ఇలా అనేసి ఏంటంటే రెంటర్లకి ఇప్పుడు మేము కూడా ఆలోచించాల్సి వస్తుంది, ఓన్ హౌసెస్ ఉండడం వల్ల మేము ఎందుకంటే ఏంది ఏ విధంగా అనేసి. కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళకైతే రాసుకొని రారు కదండి, వాళ్ళు ఏంటంటే ఇవ్వడం జరుగుతుంది, సరే వస్తారు ఏదో ఫ్రెండ్లీగా అట్లా ఇట్లా ఎవరిని రాని వద్దు అని చెప్పలేము కదా సార్ అలాగే.